దున్నేవాడిదే భూమి, గీసేవాడిదే చెట్టు అనే నినాదాన్ని తీసుకొచ్చి గీత కార్మికుల అభ్యున్నతికి పాటుపడి సంఘో బలోపేతానికి మూలకారకుడైన పోరాట యోధుడు బొమ్మకాని ధర్మభిక్షం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పోరాట సమరయోధులు, గీతా పనివారాల సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు తోడేటి కొమరయ్య గౌడ్ అన్నారు. బొమ్మగాని ధర్మభిక్షం ఆధ్వర్యంలో పెత్తందారుల స్వాధీనంలో ఉన్న తాటి ఈతవనాల విముక్తికై పోరాట ఫలితంగా స్థాపించిన గీతా పనివారాల సంఘం 65 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గీత పనివారాల సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి పోగుల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా తెలంగాణ గీతా పనివారాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దూసరి శ్రీరాములు, ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు తొండల సత్యనారాయణ పాల్గొని స్వతంత్ర సమరయోధులు తెలంగాణ రాష్ట్ర గీత పనివారాల సంఘం సీనియర్ నాయకులు తోడేటి కొమరయ్య గౌడ్ చేత గీతా పనివారాల సంఘం జెండా ఆవిష్కరింపజేశారు. తోడేటి కొమరయ్య గౌడ్ను శాల్వాతో ఘనంగా సత్కరించి మెమెంటోను అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హర్రాజ్ దేశ్ముఖుల ఆధీనంలో ఉండే తాటి ఈత వనాలను గీసేవారికి వారిపై హక్కు ఉండాలనే నినాదంతో బొమ్మకాని ధర్మభిక్షం పోరాటం చేసి గీత కార్మికుల సంఘం కోసం 1957లో ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలో రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘానికి పునాదులు వేశామని తెలిపారు. గీత కార్మికుల నాయకులైన స్వతంత్ర సమరయోధులు తోడేటి కొమరయ్య గౌడ్ ఆధ్వర్యంలో కమిటీ వేసి గీత కార్మికుల సహకార సంఘం స్థాపించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం అధ్యక్షులు మండారవి, కోలకుమార్ గౌడ్, తోడేటి విజయరాముడు, కత్తి రమేష్, తోడేటి శ్రీనివాస్, గన్నెబైన కుమారస్వామి, తోడేటి రవి, ప్రసాద్, జంపాల వెంకన్న, కొండ ప్రకాష్, నాగేశ్వరరావు, తాళపల్లి కృష్ణగౌడ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. సంఘం ఏర్పడింది. అందులో ప్రముఖంగా మా తోడేటి కోరయ్య గారు ఆ రోజులు ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ జెండా ఆవిష్కరణ తోడేటి కోరయ్య గారు చేయాల్సిందిగా ఈరోజు గార్ల పట్టణంలో ఈత కార్మికుల తరపున జెండా ఎగిరేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ, అట్లాగే రాష్ట్ర నాయకులకు అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంఘం మొట్టమొదటిసారిగా 1957లో గార్ల పట్టణంలో జరిగింది. ఆనాడు ధర్మభిక్షం గారు ఎమ్మెల్యేగా ఉండి గార్ల ప్రాంతంలో దాదాపు ఒకరోజు రెండు రోజులు కాదు 90 రోజులు, అంటే 3 మాసాలు తిరిగి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా పూర్తి చుట్టేసి బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ జరిపి గీత కార్మికులకు జరిగేటువంటి నష్ట కష్టాల గురించి ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొచ్చి సొసైటీలను ఏర్పాటు చేసి ఆ సొసైటీల ఫలితమే ఈనాడు మనం రాష్ట్రంలో తెలంగాణే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉన్నటువంటి ఈత కార్మికులంతా సొసైటీలు పెట్టుకొని తమ కుటుంబాలను స్వేచ్ఛగా హాయిగా జీవితాలు గడుపుతున్నారు. అందుకని ధర్మభిక్షం గారికి చివరిసారిగా జోహార్లు అర్పిస్తూ, ధర్మభిక్షం గారు కల్లుగీత పనివారుల సంఘం, తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పనివారుల సంఘం, గీత పనివారుల సంఘం. 1950 కార్యక్రమానికి విచ్చేసినటువంటి గీత పనివారుల సంఘం రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా జిల్లా నాయకత్వం వారికి, మరి ఈనాటి జెండా ఆవిష్కర్త అయినటువంటి తోడేటి కొమరయ్య గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మాతోటి గీతకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత గడిచిన కొన్ని సంవత్సరాల నుండి కూడా గీత కార్మికులు అనేటి ఏజెన్సీ ప్రాంతాలలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా ధర్మభిక్షం గారి ఆశయ సాధన కోసం ఎంతో త్యాగాలు చేసినటువంటి చరిత్ర, ఆ చరిత్రలో ఒక భాగమైనటువంటి గార్ల గడ్డం మీద ఇటువంటి గొప్ప మహనీయుడు పుట్టడం మీ అందరం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేనటువంటి భూస్వాములు పెత్తందారులకు కోసం పైటి చేసి నిరంతరం తన జీవిత మొత్తాన్ని కూడా అనగార్ల వర్గాల కోసం పాడినటువంటి గొప్ప వ్యక్తి ధర్మభిక్షం గారు. ఒక గౌడ కులస్తులకే కాదు, మిగతా అన్ని కులాల వారిని కూడా చైతన్యం చేసినటువంటి గొప్ప మహనీయుడుగా మనం వర్ణించాలి. మరి అటువంటి మహనీయుని చరిత్రను కూడా ఈ రోజున పాఠ్య పుస్తకాలలో చేర్చుకోపోవడానికి కూడా చాలా దురదృష్టకర విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కూడా గౌడ కులస్తులు అన్ని జిల్లాలలో, అన్ని మండల స్థాయిలలో ఉన్నారు, కానీ ఎటువంటి వారికి పూర్తి రాజకీయ హక్కును కల్పించకపోవడం కూడా చాలా దురదృష్టకరం. ఈనాటి
ఈ రాష్ట్రంలో ఎంతో మంది గౌడ కులస్తుల పేర్లు చెప్పుకుంటూ ఈ రోజున మినిస్టర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ గౌడ కులస్తుల సమస్యల మీద పోవటానికి మాత్రం వాళ్ళు విముఖంగా ఉన్నారు. ఎందుకంటే వారికి మరి ముందున్నటువంటి ఆ ఒత్తిళ్ళు ఎటున్నాయేమో కానీ ఏదేమైనట్టు కానీ మనం పుట్టింది గౌడ గురస్తులు అని చెప్పేసి వాళ్ళు కూడా గుర్తుంచుకొని ఈ ధర్మభిక్షం లాంటివంటి వాటి గొప్ప మహనీయుల చరిత్రను ప్రతి మండలాల్లో జిల్లాల్లో కూడా ఈ అధినాయకత్వమే వారి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ ఏజెన్సీ ప్రాంతాలలో గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం సొసైటీలుగా ఉండేది. ఈ సొసైటీలను రద్దుపరచడం కూడా చాలా దురుసుకర విషయం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో గౌడ కులస్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ధర్మభిక్షం గారి నాయకత్వంలో ఆ రోజున పనిచేసినటువంటి గౌడ కులస్తులందరూ కూడా ఆయన చేసినటువంటి భాగ్యమో మరి పుణ్య ఫలితం ఏమో కానీ 342 జీవో అనేది ఉండేది సార్. ఆ 342 జీవో ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ కూడా ఎస్టీ జాబితాలో ఉన్నారు. మీ నాయకత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ యొక్క లెటర్ పూర్వకంగా కానీ ఏదైనా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టిన కూడా గార్ల ప్రాంతం నుంచి కూడా అధిక సంఖ్యలో గౌడ కులస్తులు రావడానికి మీ అందరం సిద్ధంగా ఉన్నాం. 342 జీవోని ఖచ్చితంగా అమలు పరచాలి. వీరేంద్ర గౌడ్ గారు మన కులపరంగా ఉండి ధర్మభిక్షం గారి పోరాటంతో ఆ జీవో విడుదలైంది. కానీ కొంతమందిని కొన్ని సొసైటీలకు మాత్రమే అది వర్తించింది. కానీ ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కడ వర్తించలేదు. కలెక్టర్ గారికి ఎన్నో మెమరాండాలు కూడా సమర్పించను. కానీ అది హైదరాబాద్ జిల్లా, మరి వరంగల్ జిల్లాలో ఏమన్నా వచ్చినాం తెలీదు మాకు. మనం డిమాండ్ చేస్తున్నాం మన సంఘం, గీత పని వాళ్ళ సంఘం తరఫున బొమ్మగారి ధర్మభిక్షం గారి కొడుకు కుమారుడు ప్రభాకర్ గారు, మన సంఘం నాయకులందరూ కలిసి మెమరాండం కూడా మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో 5,000 రూపాయలు ఇవ్వాలని మంత్రి గారి శ్రీనివాస గౌడ్ గారు కూడా కలిసి మన సంఘం తరఫున రిప్రజెంటేటివ్ కూడా జరిగింది. ముందుగా స్వామి అనగనబడ్డా కుమరయ్య గారు, దూసరి శ్రీరాములు గారు స్థాపించి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం పెద్దలు చేసినటువంటి కృషిని ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు బొమ్మగారి ధర్మభిక్షం గారు స్థాపించినటువంటి గీత పనివారు సంఘం పెత్తందారుల చేతుల్లో మన తాట గీత వృత్తి ఉండేది. వారు ఏం చెప్తే అది చేయాల్సి వచ్చేది. కళ్ళు మనం గీస్తే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలి, ఎంత పనులు చెప్తే అంత కట్టాల్సి వచ్చేది. దాని మీద ఆ రోజు ఉద్యమించి మన ధర్మభిక్షం గారు ఇవాళ ఇక్కడికి వచ్చేసి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మన గార్ల ఏరియాకు వచ్చేసి కుమరయ్య గారు చెప్పినట్టు ఇక్కడ 3 నెలలు ఇదే ఏరియాలో ఉండి అందరినీ సమీకరించి పోరాడి ఇక్కడ స్థాపించి గీత పరివార సంఘం ఇక్కడే స్థాపించి ఈ సంఘాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి గీత పనివారులకు ఉన్నటువంటి కష్ట నష్టాల మీద ఎన్నో పోరాటాలు చేసి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి అనేక పథకాలు, అనేక ఈ రాయితీలు కూడా వారి యొక్క ఉద్యమ ఫలితాలే మనం ఈరోజు అనుభవిస్తున్నాం.